రాజకీయ పార్టీల గెలుపుకు ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలు చాలా కీలక అంశంగా మారారు. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ గారు పనిచేశారు వ్యూహకర్తగా. సో ఆయన వల్లే ఆయన వ్యూహాలు చాలా కలిసి వచ్చినాయి, గెలుపు కారణమయ్యాయి అనేది. అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ గెలుపు వెనకాల కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు అనేది. రేపు మమతా బెనర్జీ గారితో కూడా ఆయన పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు, అక్కడ కూడా గెలుపు సాధ్యం అనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఓటమి చెందిన పార్టీలు అలాగే గెలుపు కోసం ఊహించి ఎలాంటి వ్యూహాలు అవసరం లేదు అనుకుని సింగిల్గా తెర మీదకు వచ్చి బొక్కబోర్లా పడ్డ పార్టీలు కూడా ఇప్పుడు వ్యూహకర్తలు అవసరం అనే నిర్ణయానికి వచ్చాయా అంటే అవునని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. దీనికి కారణం ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటి నుంచే ఒక సరైన రాజకీయ వ్యూహకర్తతో కలిసి నడిస్తేనే రేపు 2024 తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మళ్ళీ బొక్కబోర్లా పడే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో. అంటే ప్రశాంత్ కిషోర్ గారితో ఎప్పుడైతే కలిసి నడిచిందో వైఎస్ఆర్సీపీ, ప్రశాంత్ కిషోర్ను మించిన వ్యూహకర్తను తెర మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పావులు కదుపుతున్నారు అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే మొన్న కేవలం 23 స్థానాలకే పరిమితమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచైనా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళి ఇప్పుడే ఒక ఎన్నికల వ్యూహకర్తను కూడా రెడీ చేసుకుంటే దేశంలోనే నంబర్1 ఎన్నికల వ్యూహకర్తంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు గాంచారు కాబట్టి అంతకు మించిన అద్భుతమైన వ్యూహకర్తను తెర మీదకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రశాంత్ కిషోర్ స్నేహితుడు అలాగే ఆయన నేతృత్వంలోనే సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మను ఇప్పుడు టీడీపీ ఎంపిక చేసుకుందంట. టీడీపీ నాయకత్వం ఆయనని తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా తెర మీదకు తీసుకురాబోతుంది. రాబిన్ శర్మ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి తెలుసుకోవడం, ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటి అనేది సర్వేల రూపంలో కానీ, ఇప్పుడు పీకే టీం ఎలా వర్క్ చేశారో, అలాగే రాబిన్ శర్మ కూడా అంతకు మించిన ఒక టీంతో వర్క్ చేయబోతున్నారు అనేది. ఆల్రెడీ ఇప్పటికే రాబిన్ శర్మ టీం రంగంలోకి దిగిపోయింది, స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా పని ప్రారంభం చేసింది అనే ఒక ప్రచారం సాగుతుంది. ఎందుకంటే రాబిన్ శర్మ గతంలో నరేంద్ర మోడీ ప్రచార వ్యవహారాలను అప్పట్లో చూసుకున్నారు. రాబిన్ శర్మ పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాతే వచ్చే 4 ఏళ్ళ వరకు ఆయన్ని వినియోగించుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఏపీలో 3 రాజధానుల ప్రకటన అలాగే కులపరమైన రాజకీయ విభజన పరిస్థితులను కూడా అధ్యయనం చేసే పనిలో ప్రస్తుతం రాబిన్ శర్మ బృందం ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. త్వరలోనే దీనిపై చంద్రబాబుకు కూడా ఒక నివేదిక ఇవ్వబోతుందంట ఆ బృందం. అలాగే ప్రజలకు ఏ అంశాలపై వాళ్ళు అవగాహన కావాలి, ఏ అంశాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా రాబిన్ శర్మ టీము ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న టాక్. అంటే ప్రజల ఆలోచనను బట్టే ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తున్న టీడీపీ ముఖ్య నేతలు ఆ విషయంలో అపార రాజకీయ అనుభవం ఉన్న ఈయన్ని రాబిన్ శర్మని తెర మీదకు తీసుకురావడం, అందుకే ఆయన్ని ఒప్పించారు, అందుకే చంద్రబాబు గారు కూడా ఒప్పించారని సమాచారం. 4 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహాలను అందించేందుకు రాబిన్ శర్మ బృందానికి భారీగానే పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు ఒప్పందం కూడా కుదిరిందని తెలుస్తుంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా అదే బాటలో నడవాలని చెప్పి డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది. మరి ఆ వ్యూహాలను తిప్పుకొట్టే వ్యూహాత్మక నిర్ణయాలు రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి అందిస్తారా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకొక 4 ఏళ్ళు వెయిట్ చేస్తే కనుక మనకు అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.